శత జయంతి వేడుకలు జరుపుకున్నారు ఎన్టీ రామారావుకి. అసలు సిగ్గుందా అండి జరుపుకోవడానికి వాళ్ళకి ఏం అర్హత ఉందండి అసలు వారసులు? అందులో బాలకృష్ణ రక్తం పుట్టిన ఎన్టీఆర్ రక్తం పుట్టిన బాలకృష్ణ ఫోటోనే పెట్టలేకోకుండా ఈ చంద్రబాబు నాయుడు ఫోటో అసలు ఏమి వార్డు మెంబర్గా కూడా గెలవని లోకేష్ ఫోటో పెట్టారు. ఎమ్మెల్యేగా ఉండే హిందూప్రియం ఎమ్మెల్యే కూడా బాలకృష్ణ ఫోటో పెట్టలేదు. కనీసం సరే అతను ఎమ్మెల్యేతో సమానమైన ఎన్టీ రామారావు కూడా నువ్వు ఎవరైతే శత జయంతి నడుపుకుంటున్నావో ఆయన కొడుకు బాలకృష్ణ ఫోటో పెట్టలేదంటేనే నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత చంద్రబాబు నాయుడు ఎంత అసభ్యత భావత అంటే ఆయన ఎలా అంటే ఎక్కడ ఫోటోలు పెడితే ఎక్కడ పార్టీ లాక్కుంటారు అనేది ఇప్పటికి కూడా ఆయన భయపడుతూనే ఉన్నాడు. ఎక్కడ ఏంటి ఎంటర్ అవుతారో ఎక్కడ లాక్కుంటారో పార్టీ అని కనీసం ఈయన వల్ల ఈయనే చెప్పాడు, మొన్న చెప్పాడు రీసెంట్గా కూడా, నా వల్ల లోకేష్ పాదయాత్ర కుప్పంలోనే చనిపోయాడు తారక రత్న అని. మనకేమో నెల రోజులు బెంగళూరులో పెట్టి నెల రోజులు డ్రామాలు ఆడాడు చెప్పాడు. ఆ కనీసం తారక రత్న ఫోటో కూడా పెట్టలేదంటేనే అర్థమవుతుంది అంటే ఎన్టీ రామారావు వారసులను ఎవరిని కూడా ఈయన రాణిచ్చేకి పార్టీలోకి రానివ్వడానికి రెడీగా లేడనమాట. తీసుకోవడానికి బాలకృష్ణని తీసుకోవడానికి ఒకటే ఒక కారణము బ్రాహ్మణి గారు, ప్రతి కోడలు బ్రాహ్మణి గారు కాబట్టి ఎక్కడ కుటుంబ కలహాలు వచ్చి గొడవ వచ్చి మళ్ళీ బ్రాహ్మణి గారు రివర్స్ తిరిగి ఎక్కడ పార్టీని లాక్కుంటారనే ఒకే ఒక భయంతో బాలకృష్ణతో కూడా సఖ్యతతో ఉన్నాడు. కానీ బాలకృష్ణ మీద ఏదో ప్రేమ కాదు, ఎన్టీ రామారావు మీద ప్రేమ కాదు, ఈయనకి నాటకాలు ఆడుతున్నారు. ఎంత దొంగ నాటకాలు ఆడడంలో చంద్రబాబు నాయుడు ముందు ఉంటాడండి నిజంగా. జూనియర్ అందుకనే జూనియర్ ఎన్టీఆర్ కూడా చీ కొట్టి పో నువ్వు వద్దు నీ అవసరం లేదు అన్నట్టు కూడా బాగా. అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడుకోకుండా చేసింది, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడకూడదని కార్యకర్తలకు చెప్పింది, అప్పుడు తన హయాంలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడొద్దని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా మొన్న శత జయంతి ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్ రాలేదని తన తల్లిని, అప్పుడైతే లక్ష్మీ పార్వతిని ఎలా అవమానించారో ఇప్పుడు తన తల్లిని, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎంత సభ్యంగా టీడీపీ సోషల్ మీడియాలో, ఐటీడీపీ సోషల్ మీడియాలో ఆ బ్రోకర్ హౌస్ నుంచే పోస్టులు వేశారంటే వాళ్ళ తల్లిని ఎంత అవమానించారంటే ఎంత పొగురు కొవ్వు అహంకారం కొవ్వు ఎంత కొవ్వు బట్టి సస్తున్నారో వీళ్ళు అర్థం చేసుకోవాలి మనం. ఎంత జూనియర్ ఒకప్పుడు ఈ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసి యాక్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కూడా అయింది. అలాంటి ఒక కుటుంబ కలహాలు ఉన్నప్పుడు వాటిని మాట్లాడుకోవాలి కానీ ఇలా వాళ్ళ తల్లిని తిట్టడము, లక్ష్మీ పార్వతిని తిట్టడము, తర్వాత ఎవరైతే ఈయనకి నచ్చలేదో వాళ్ళని ఆ బ్రోకర్ హౌస్ నుంచి ఫోర్స్ లేపడము ఆడవాళ్ళని ఏమి చూడు వీళ్ళకైతే నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు. నీచమైన పార్టీ ఉందంటే అది ఏదైనా కావచ్చు, టీడీపీ పార్టీనే నీచమైన పార్టీ. ఎంత దిగజారిపోయారంటే అవతల ఎవరున్నారు ఎవరు ఏంటి అనేది కూడా చూడు. ఇష్టాంశం కొద్దీ కనీసం వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ ఇంతవరకు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిండేది లేదు, ఏ రోజు పార్టీలో వచ్చిండేది లేదు, పార్టీ మీటింగ్లకు వచ్చిన లేదు, వాళ్ళ ఫంక్షన్లకు ఏది కానీ ఆమె ఎంత ఇంతవరకు ఎంత గౌరవ హరికృష్ణ అని తిడతారు, ఎవరిని తిట్టింది చంద్రబాబు నాయుడు, అది ఒక బ్రోతర్ హౌస్ పెట్టినాడు ఆ లోకేష్ గారు, దాని నుంచి అందరినీ ఇష్టాంతరం కొద్దీ తిట్టడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు నీచే చంద్రబాబు నాయుడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ బాగా చేశాడు చీకొట్టి పోరా అని బాగా మూతి మీద ముఖం మీద మూసినట్టు బాగా సమాధానం చెప్పాను.